डीसीसीबी चेयरमैन पुराकुला नागभूषण यादव गारु कुर्म संघम वर्किंग प्रेसिडेंट पेद्दलु श्याम मल्लेश कुर्म गारु गद्वाला जिला परिषद चेयरपर्सन सोदरीमणि श्रीमती सरिता गारु वेदिक ప్రజాప్రతినిధులకు యాదవ కుర్మ నాయకులకు ఈ రోజు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు పత్రికా మిత్రులకు పేరు పేరున మీకందరూ కూడా నేను కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు అంటే ఒక వ్యక్తి కాదు ఒక మహాశక్తి కేసీఆర్ గారు కారణ జన్ముడు ఇప్పుడు మన అయోధ్య నను భగవద్గీతలో ఒక శ్లోకం చదవమని చెప్తున్నాడు కేసీఆర్ గారు అంటే భగవద్గీతలో ఒక శ్రీకృష్ణ పరమాత్ముడు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్తో ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువాని తిరుమతిరుమమని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది కేసీఆర్ మన వెంట ఉన్నాడు ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని రాబోయే తరాలకు గాని అన్ని విజయాలే సిద్ధిస్తామని ఈ సందర్భంగాని తెలియజేస్తా ఉన్నాను తెలంగాణ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం ప్రారంభమైంది అందులో మన యాదవ కుర్మలకు కూడా పెద్ద గుర్తింపు వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను 1981 సంవత్సరంలో ఓటకు వచ్చినప్పుడు ఒక సర్పంచిగా గెలవడం జరిగింది అంజయ్య గారు ముఖ్యమంత్రి అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ముఖ్యమంత్రులను చూడడం జరిగింది ఈ 80 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఎంతో పెద్ద మనసుతోటి అత్యధిక శాతం ఉన్నటువంటి కుర్మగొల్లలను గుర్తించినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నా ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టి 500 కోట్ల రూపాయల తోటి అమలు చేయడం జరిగింది ఈ గొర్రెల కాపరులకు మనకు సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏ ముఖ్యమంత్రి హయాంలో ఒక జిల్లాలో ఒక 100 యూనిట్స్ ఇచ్చిన పాపన పోలేదు కానీ మనమందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఆనాడు తలసాని శ్రీనివాసరావు గారు వారు కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్లి చెప్పినప్పుడు మొత్తం కూడా రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నావో అన్ని కుటుంబాలను కూడా సర్వే చేయించి రిపోర్ట్ తెప్పించడం జరిగింది ఇప్పుడే దూదిపెట్ల బాలరాజు గారు చెప్పినట్టుగా 732,000 కుటుంబాలు మన లెక్కకు రావడం జరిగింది ఇంకా కొంతమంది పిల్లలు పెద్దగా అయినరు పెళ్లిళ్లు చేసుకున్నారు కాబట్టి వారు కూడా ఈ సంఖ్యలో కలవాల్సిన అవసరం ఉందని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొదటి విడతగా మనకు గొర్రెలను సుమారు 360,000 కుటుంబాలకు 400,000 కుటుంబాలకు ఇప్పుడు కూడా మల్ల మిగిలిన వారికి మొదటి విడతగా 125,000 రూపాయలు ఇప్పుడు 175,000 రూపాయల తోటి యూనిట్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి మనసున్న మహారాజు మన కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు మన జీవితం ఉన్నంత వరకు రాజకీయంలో ఉన్నంత వరకు మనకు కేసీఆర్ గారు చేసిన మేలును మనం మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనేక అంశాలపైన ముఖ్యమంత్రి గారితో మన తలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మిగతా సమస్యల గురించి కూడా చర్చించడం జరుగుతుంది అవి అన్ని కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు చాలా ఇప్పుడు మనకు ఒక పరీక్ష సమయం మునుగోడులో ఉపఎన్నిక వచ్చింది ఈ ఉపఎన్నికలో మనం కుర్మలు యాదవులు తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారు మనమందరం కూడా కేసీఆర్ గారు దీవించి ఆశీర్వదించి
బీఫామ్ ఇచ్చి పంపించినటువంటి కూచుకుంట ప్రభాకర్ రెడ్డి గారు కారు గుర్తు. మనం నూటికి నూరు శాతం మునుగోడులో మన కుల నాయకులు మన యువకులు మన మహిళలు అందరూ కూడా మన కుటుంబ సభ్యులు కారు గుర్తుకు ఓటేసి మన కూచుకుంట ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించడంలో మనము ప్రధానమైన బాధ్యత ప్రథమ స్థానం పొందాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ దాని నిరూపించవలసిన బాధ్యత ఉంది. తప్పకుండా మనమందరం కూడా మునుగోడ ఎన్నికల్లో మనం నూటికి నూరు శాతం కారు గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు అందరూ కూడా అభినందన తెలుసుకుంటూ జై తెలంగాణ. కల్వకుర్తి శాసనసభ్యులు గురుక జయపాల్ యాదవ్ గారు అనేక అంశాలు చెప్పారు, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఒక 100 కోట్లు ఇచ్చిన రాజ్యసభ ఇయ్యని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క రూపాయి లేకుండా రాజ్యసభ సభ్యుని చేసిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ పడుగుల లింగయ్య యాదవ్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నా. రేపు 3వ తారీఖు జరిగేటువంటి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా సిపిఎం సిపిఐ బలపరిచినటువంటి కారు గుర్తుపై పోటీ చేస్తున్నటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపివ్వాలని ఏర్పాటు చేసుకున్న ఈ యొక్క గొల్లా కుర్మ ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు అయోధ్య గారు, ఈ కార్యక్రమం ముఖ్య అతిథి అపర చాణక్యుడు రాష్ట్ర వైద్య ఆర్థిక శాఖ మంత్రులు పెద్దల హరీశ్రావు గారు, గౌరవనీయులు, మన జాతికి అండగా ఉంటూ గత 30-40 సంవత్సరాలుగా హైదరాబాద్కే కాదు ఆంధ్రప్రదేశ్కే కాదు తెలంగాణలో ఏ గొల్ల కుర్మకి ఏ ఆపద వచ్చినా సీనన్న ఉన్నాడనేటువంటి కార్యక్రమం మనకు అందిస్తున్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు, అలాగే జడ్పీ చైర్మన్, తర్వాత డిసిసిబి చైర్మన్లు, గొల్ల కుర్మ సోదరులు, అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు సమయం లేదంటున్నారు కాబట్టి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. చాలా సంతోషం. మనకు మన జాతి ఎంతో అవనత్యం కలిగినటువంటి జాతి. కలియుగ నరనారాయణుడు భూలోకానికి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుని అవతారంలో మన యాదవ వంశంలో జన్మించడం మన గొప్పతనం అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరం దగ్గర మొదటగా ఆహారది ఇచ్చేటువంటి జాతి మన గొల్ల కుర్మ జాతి అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే కాదు, గొల్ల కుర్మలు నీతి నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు, ఒకరి కష్టానికి ఆశించరు, వారే కష్టపడి నలుగురు జాతరు, ఒకరి దగ్గర పైసలు తీసుకుంటే ఇంటికి పోయి ఇచ్చేటువంటి మంచి వ్యక్తులని చెప్పినటువంటిది ఎవరు? మహానాయకుడు అసెంబ్లీలో కేసీఆర్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత నమ్మకం అంత గౌరవం మన మీద ఉంచినటువంటి మహానాయకుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే 75 సంవత్సరాల స్వతంత్రంలో ఏ ఒక్కరు కూడా మన జాతుల్ని గౌరవించలే. వాళ్ళ అవసరాల కోసమో ఓటు బ్యాంక్ అనేది చూసినారు తప్ప మన వర్గాలను పట్టించుకున్నటువంటి నాదు లేడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సబ్బండ వర్గాలను కూడా తీసుకొని దళితులు కానీ మహిళలు కానీ మైనార్టీలు కానీ బీసీలలో ఉన్నటువంటి జాతులు అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోతున్న మహానుభావుడు కేసీఆర్ అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందులో భాగంగానే ఇంతమంది మిత్రులు చెప్పారు, 75 ఏళ్ల స్వతంత్రంలో రాజ్యసభలో ఏ ఒక్క యాదవుని కూడా ఎవరు పంపలేము మన తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి, కానీ ఒక బడుగు లింగయ్య యాదవ్ అనబడే నన్ను, ఒక గొర్రెల కాపర్ని 100 కోట్లు కూడా లెక్క చేయకుండా ఒక నయా పైస ఖర్చు లేకుండా మన జాతికి అవకాశం ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ పదవి నాకియలే, మీకు ఇచ్చిన పదవి, మన కులానికి ఇచ్చిన పదవి, గొల్ల కుర్మలకు ఇచ్చిన గౌరవం అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ యజ్ఞం మల్లేశ్వర్ కూడా ఎమ్మెల్సీగా గౌరవించినటువంటి మహానాయకుడు కేసీఆర్ అని మనవి చేస్తున్నాం. మీరిచ్చినటువంటి ఈ ఆయుధంతో, కేసీఆర్ ఇచ్చిన ఈ గౌరవంతో పార్లమెంటులో మన కులాల గురించి ఎప్పుడు సమస్య వచ్చినా, బీసీలో
జనగణన చేయాలనేటువంటి కార్యక్రమం వచ్చినా ఏదైనా నేను అన్ని విషయాల్లో కూడా అటు పార్టీకి మన కులానికి అనుసంధానంగా ఉంటూ కేసీఆర్ నాయకత్వంలో నడుస్తున్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎప్పుడు కూడా ఓ పార్లమెంట్ సభ్యునిగా నేను అండగా ఉంటా ఇప్పటికి నల్గొండ జిల్లా విషయంలో మీకు తెలుసు ఆ జిల్లాలో ఎవరు చేయనటువంటి విధంగా ఇయాల ఒక బొల్లం మల్ల యాదవ్కు ఒక భగత్కు శాసనసభ్యుడిగా ఇచ్చి నాకు రాజ్యసభ ఇచ్చి గౌరవించిన దేవుడు కేసీఆర్ అని సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం అందుకే మనం అందరం కూడా కేసీఆర్ బాటలో నడవాలి ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా ఎన్నికలు వచ్చినా ఏ కార్యక్రమం కేసీఆర్ ఇచ్చినా మనం అందరం ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ పెద్దలు హరీశ్రావు గారికి శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక చిన్న మనవి ఈ సద ఇన్ని కార్యక్రమాలు చేసిన తమరు ఇంకా ఏదైనా చేస్తారనేటువంటి విశ్వాసం ఉంది ఒక సదరు పండుగను ప్రభుత్వ పండుగ చేసేటందుకు తమరు హామీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఇలా ఈ సదరు కూడా గతంలో హైదరాబాద్లో జరిగేది కానీ ఇలా జిల్లాలో కూడా మాకు గొల్ల కురుమలకు గుర్తుగా మా జాతి జంతువులతో జంతువులను పోషించే జాతి జంతువులను పూజించే జాతి కాబట్టి మా జాతికి మరింత గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో ఉన్నాం మునుగోడు నియోజకవర్గంలో రేపు గెలవబోయేది కారు గుర్తే అని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను ఇయాల ఈ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీకి కువర్తుగా ఉండి ఒక ప్రెస్లో మాట్లాడుకుంటూ 22,000 కోట్లకు నువ్వు ఆశపడ్డావంటే కాదు బీజేపీకి కువర్తుగా ఉండి 18,000 కోట్లే నాకు కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పిన మూర్ఖుడు రాజగోపాల్ రెడ్డిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇతను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండలేదు ఒక ఎంపీపీ సమావేశానికి రాలేదు జడ్పి సమావేశానికి రాలేదు ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా పార్లమెంట్ సభ్యునిగా నేను జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి పంచడం తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ప్రభాకర్ రెడ్డి ఉద్యమకారుడిగా మాజీ శాసనసభ్యుడిగా 18లో ఓడిపోయిన ప్రజలతోటే ఉండి ప్రజా కార్యక్రమంలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు మన అభ్యర్థి అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ అందరు కూడా ఇప్పుడు మీరేసేటువంటి ఈ ఓటు మునుగోడుదే కాదు రేపు మన నాయకుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కూడా స్థాపించాడు నేను పార్లమెంట్ సభ్యునిగా చూస్తున్నా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు కూడా తెలంగాణలో ఇచ్చే విధంగా 2,000 రూపాయల ఫించర్ మాకు కావాలి 24 గంటల ఉచిత కరెంటు మాకు కావాలి రైతు బంద్ కింద 10,000 కావాలి రైతు బీమా కింద 5,000 కావాలి ఇవన్నీ కావాలంటే ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావాలి అది కేసీఆర్ వల్లనే అవుతుందని దేశ ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో దయగల మా అన్నదమ్ములందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ని మరి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించి కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కొల్లకూరుమ గౌరవ రాజ్యసభ్యులకి ఇప్పుడు సాయి చైతన్న ఎల్లమంద జై తెలంగాణ దయచేసి మధ్య మధ్యలో అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న మా సోదరులు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి కుర్చీలలో కూర్చోవాలి ప్లీజ్ దట్టమైన అడవిలో తారులేసిన అవయా చెట్టు పుట్ట నీడలో సెదదీరిన అవయా జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపిన అవయా జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపిన అవయా చెట్టు సేమ శలకతోనే తూపదీర్చిన అవయా ఓ యాదవ కురుమాన్న నీకు దండాలు రన్నా ఇడ కూర్చున్న మొత్తం యాదవ కురుమల మీద కేసీఆర్ గారి ప్రేమ ఎసొంటిదో నేను ఈ పాట వాడి చెప్తా ఎంత ప్రేమ ఉంటే కేసీఆర్ గారి మీద ఇంత మందికి అవకాశం ఇచ్చిండో ఎమ్మెల్యేలు స్వయంగా మైకులో చెప్తే కూడా మనం స్పందించట్లేదు అని అంటే మన గుండెలో ఇంకా ఏదో రంది ఉన్నదని అర్థం ఆ రంది తీరే మాట ఒక్కటి చెప్తా కురుమ యాదవులు అంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం అని అంటే తెలంగాణ ఉద్యమ కాలంలో సిద్దిపేటలో హరీష్ అన్న నన్ను ఇట్లే పాట వాడుతూ రాతమ్మని తోలుకపోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎమ్మడ పెట్టుకొని పోయిన కాలం నాడు సిద్దిపేట కోమటి చేరువంచున ఒక మందగాసే పిల్లగాడు వెయిట్ చేస్తున్నాడు ఢిల్లీ నుంచి శ్రీకృష్ణ కమిటీ సిద్దిపేటకు వచ్చింది ఆ సిద్దిపేటలో
శ్రీకృష్ణ కమిటీ ఒక పిలగాన్ని అడిగింది, ఎందుకు కావాలరా బిడ్డ మీకు తెలంగాణ, అందరు తెలుగు తెలుగే మాట్లాడుతున్నారు కదా, మీకెందుకు తెలంగాణ, అందరు ఒక్క తీరుగానే ఉన్నారు కదా, ఒకటే భాష కదా, ఎందుకు అంటున్నారు తెలంగాణ అని ఆ పిల్లగాన్ని అడిగితే ఆ పిల్లగాడు అది చెప్పిన ప్రశ్న. శ్రీకృష్ణ కమిటీ సూటు బూటేసుకొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆ పిల్లగాడు ఇచ్చిన సమాధానం, అయ్యా సార్ మీరు పెద్ద చదువు చదువుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా కానీ నేను అడిగిన ప్రశ్నకు ముందు మీరు సమాధానం చెప్పండి అని అడిగిండు. అడుగు బిడ్డ అని అంటే అడిగిండు, ఇడ నేను ఆపిన మందల, ఇడ నేను ఆపిన మందల ఎన్ని కొర్రలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పు సార్ అన్నాడు సింపుల్ గా అని అంటే, సింపుల్ పని కదా, చాలా సింపుల్ పని, వెనకాలన్న గన్మెన్లను పంపించి, వెనకాలన్న పోలీసులను పంపించి టక 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 లెక్క పెట్టించిండు. 300 లెక్క వచ్చింది చెప్పేసిండు, 300 ఉన్నాయి రేపే అని. హరిశన కూడా నవ్వుతున్నాడు చూడు, ఎందుకంటే సాక్ష్యం ఉన్నాడు హరిశన, ఎందుకని అంటే 300 ఉన్నాయని చెప్పిండు. పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు అన్నాడు. ఏయ్ నేను అయ్యేసినరా భయ్, పెద్ద చదువు చదువుకున్నా, బుడగోషి కానివి, నీకేం తెలుసురా లెక్క అని మనం తిట్టిండు. లేదు సార్ నేను ఒప్పుకొని నువ్వు కరెక్ట్ చెప్తేనే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అని అన్నాడు. లేదా అంటే మళ్ళీ పంపించాడు, మళ్ళీ లెక్క పెట్టిరు, మళ్ళీ 350 వచ్చినాయి, 300 వచ్చినాయి, మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ మన పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు లేవు 300 లేవు, కరెక్ట్ లెక్క పెట్ట అంటాడు. ఏ తమాజ్ చేస్తున్నావా అని అన్నాడు. నువ్వు లెక్క పెట్టి చెప్పంటే చెప్పిండు, నేను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, నేను రోజు చేసి పనే ఇది, మీరు లెక్క పెట్టిన లెక్క తప్పు, ఇందులో మా ఆపిన మందలో 300 గొర్రెలు లేవు, 295 గొర్రెలు ఉన్నాయి, 5 కుక్క పిల్లలు ఉన్నాయి, కుక్క పిల్లలకు గొర్రె పిల్లలకు తేడా తెలియని నీకు ఆంధ్రకు తెలంగాణకు ఎట్లా తేడా తెలుస్తుందని శ్రీకృష్ణ కమిటీకి సవాల్ విసిరిన మన కుర్మ గొల్ల యాదవన్నల బిడ్డ ఆ పిల్లగాని పేరు యలమంద. ఆ యలమంద ఇచ్చిన సమాధానానికి అప్పటి ప్రేమను ఇప్పటిదాకా చూపుతున్న కేసీఆర్ కింద గౌరవం మీ మీద అంత గొప్పగా ఉన్నది, అందుకు కేసీఆర్ గారికి అందరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎట్లున్నాడు యలమంద, ఎట్లున్నాడు యలమంద మన పిల్లగాడు, అంగిలే నొంటిపై గొంగడేసుకుండు, అంగిలే నొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు, కిర్రు తోలు జోళ్ళు కళ్ళకు దడిగిండు. ఇప్పుడే మన యలమంద పేరు దియంగానే సభా ప్రాంగణంలోకి ఇచ్చేస్తున్నటువంటి మరో ముఖ్య అతిథి హరీషన్నతో పాటు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షుడు, దేశ విదేశాల మనసు దోచుకున్నటువంటి నాయకుడు, మన యువ నేత కల్వకుంట్ల తారక రామారావు అన్న అలియాస్ కేటీఆర్, గట్టిగా చప్పట్లతో రామన్నకు అందరం కూడా చప్పట్లు కొట్టి వేదిక మీదకి స్వాగతిద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఆయన వేదిక మీదకి వచ్చేదాకా మన చప్పట్లు ఆగొద్దు, మన కుర్చీల మీద ఎక్కి నిలబడ్డ సోదరులు కిందికి దిగి చప్పట్లు కొట్టాలి ప్లీజ్. గౌరవ కేటీఆర్ గారికి మన అందరం కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. కూర్చోవాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి, దయచేసి ప్లీజ్ కూర్చోవాలి. ఒక్కసారి చప్పట్లతో రామన్నకు గట్టిగా. సాయి సాయి జ్యోతి ప్రజ్వలన ఉందా తర్వాతనా? అన్న కూర్చోండి ప్లీజ్, సమన్న కూర్చోండి ప్లీజ్ ప్లీజ్, అయోధ్య అన్న కూర్చోండి ప్లీజ్. సభకు చాలా నిండు అందం వచ్చింది. ఇప్పుడు ఈ బిఎంఆర్ గార్డెన్లో మునుగోడుకు సంబంధించి 6 మీటింగులు జరిగినాయి, 6 మీటింగులకు లేని అందం ఇవాళ యాదవ సభకు వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఎందుకు వచ్చింది అని అంటే, అతి చాలా అరుదైనటువంటి సంఘటన
కేటీఆర్ అన్న హరీష్ అన్న ఒకే వేదిక మీద కలిసినటువంటి ఆత్మీయ సమ్మేళనం ఇదే కాబట్టి గట్టిగా ఇద్దరికి కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. పాడదామా మన ఎలమంద పాట పాడదామా? రెడీయా? నేను ఒక్కనే వాడితే సరిపోదు, మన అందరం కలిసి పాడాలి బ్రదర్. ఓకేనా? రెడీయా? అంగిలే నొండిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ కోసిగా పెట్టిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు. అంగిలే నొండిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ కోసిగా పెట్టిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు, ఇర్రు తోలు జల్లు కళ్ళకు దొరికిండు. కంది జొన్న కొయ్యల ఎలమంద, కంసు పిట్టోలే పోతుండు ఎలమంద, చిరంజీవి పాటనో బాహుబలి పాటనో ఇంకో లొటశంపలోని పాటనో వాడతలేను. ఇది మన పిల్లగాడు, మన కుర్మ యాదవుల బిడ్డ ఎలమంద పాట వాడుతున్న బ్రదర్. మన వాడికి మనం జైగొట్టకపోతే, మనోడిని మనం హీరో చేయకపోతే మనం ఇంకా వెనకబడిపోతాం. మనోడి పాటకు మనమే సప్పట్లు కొట్టాలి, మనోడి పాటకు మనమే సీటి కొట్టాలి. మన్నెంట పోతుండు విద్య ఎలమంద,
నో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, నో మెడికల్ యూనివర్సిటీ, నో అమెరికన్ యూనివర్సిటీ. వీడు ఏడా నేర్చిన విద్య ఎలమంద, గొల్ల కుర్మవాడ నేర్పిన విద్య ఎలమంద. చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద, తెలంగాణ జెండా పట్టే ఎలమంద. కడక్ బట్టలు వేసుకున్న వాళ్ళు అంటే మోమాట పడుతున్నారు. లీడర్లు అయిన వాళ్ళంతా కడక్ బట్టలు వచ్చినాక కొంచెం నామూష అవుతున్నది, మొరపడుతున్నది. కానీ మన అందరిని లీడర్లను చేసి మన ఒంటి మీద కడక్ బట్ట రావడానికి కారణమైన వాడు మన కేసీఆర్ కోసం మన తుండు ఎగరేసి మన జెండా ఎగరేసి ఈ హాల్లో ఉన్న బిడ్డలమంతా మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం. మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం. మొత్తం తీయాలి. ముందరున్న వెనకాలన్న కూర్చున్న నిలబడ్డాలు మొత్తం అందరు తీయాలి. మెడలు ఎవరన్నా వేసుకుంటే వాడు మనోడు కాదని అర్థం. తీయాలి మొత్తం గిడల కండువకెళ్ళి తీయాలి. అరే చెప్పకు సంచి చేతిల జెండా చాతర పోతమా తెలంగాణ చాతర పోతమా. కేసీఆర్ గారి వెంట ఢిల్లీకి పోదామా. ఇప్పుడు అసలు ఏల మందలంతా తుమాలంతా ఎచ్చిండ్రు. తలసాని సీనన్న, తలసాని సీనన్న హైదరాబాద్ లో మహంకాళి జాతరలో యాదవ బిడ్డ డాన్స్ ఆడితే గుళ్ళె ఉన్న మహంకాళి అమ్మవారికి కూడా పూనకం వచ్చి ఆడింది. అది యాదవ బిడ్డలందరి ఉత్సాహం. ఈడ కూర్చున్న 15,000 మంది బిడ్డల మందరం ఒక్కసారి కుర్చీల మీదకి వెళ్ళి లేచి మన తలసాని సీనన్నకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రామన్నకు మన హరీష్ అన్నకు అందరికి గట్టిగా చీటీ కొట్టి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. లేవాలి అందరూ, లేవాలి ఉత్సాహంతో. ఊపుండ్రి కండు వాళ్ళు లేనోళ్ళు చేతులతో సప్పట్లు కొట్టుండ్రి. సప్పట్లు కొట్టుడు చేత కాకపోతే నోట్ల నాలుక మడత పెట్టి సీటీ కొట్టుండ్రి. ఏమి చేత కాకపోతే ఈపులన్న కొట్టుండ్రి. తన తన సప్పుడు రావాలి. మన సప్పుడు ఆగిపోవడం వల్ల సన్నాసుల సప్పుడు ఎక్కువైంది. కొట్టాలి గట్టిగా. దోస్తారా దీనందమా దోస్తి కట్టుకుందమా.
రామన్నకు హరిశన్నకు కూడా ఉత్సాహం వచ్చింది. వాళ్ళిద్దరు సప్పట్లు కొట్టక ఎప్పుడైనా చూసినావా? వాళ్ళిద్దరు కలిసి సప్పట్లు కొట్టక చూసిండ్రా? వాళ్ళిద్దరు కలిసి ముసిముసిగా నవ్వని ఎప్పుడైనా చూసిండ్రా? అది కురుమగల్ల యాదవన్నల వల్ల సాధ్యం అయింది. గట్టిగా ఒకసారి రామన్న హరిశన్నకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరు కూడా కూర్చోవాలి. ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. ఇప్పుడు గౌరవ అతిథులంతా కూడా జ్యోతి ప్రజ్వలనకు రావాల్సిన విజ్ఞప్తి. కొంచెం పక్క జరగాలి, గెస్టులు వస్తారు. దయచేసి మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. కుర్చీలలో ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి ఆశీర్వాదాలు కావాలి. మరి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, వెనక ఉన్న వాళ్ళు, మరి గొల్ల కూర్మ సోదరులందరూ కూడా, పెద్దలు, గౌరవ మంత్రివర్యులు, మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరూ కూడా ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మరి ఇప్పుడు సభా వేదికను ఉద్దేశించి అన్నా ఇప్పుడు సభా వేదికని ఉద్దేశించి నయా పైసా ఖర్చు లేకుండా ఒక శాసన యజ్ఞమల్లేశన్న కుర్మగారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది. మనకు ఈ రెండు పండుగలు పెద్ద పండుగలు మన తెలంగాణ రాష్ట్రంలో. కురుమ యాదవ ఆత్మీయ దసరా దీపావళి ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మాన్యులు, మన వర్కింగ్ ప్రెసిడెంటు తారక రామారావు అన్నగారు, మన ఆత్మీయులు, అన్ని విధాలుగా మనకు వెన్నంటు తట్టే అన్న మంత్రివర్యులు హరీష్ అన్న గారు, వేదిక మీద ఉన్న మరొక మన ఆత్మీయ బంధువు, మన కుల సోదరుడు మంత్రివర్యులు తలసాని సీనన్న గారు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన నా కుర్మ యాదవ అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నాం. ఒక్కటి, మనకు 2014 కంటే ముందు మన పరిస్థితి ఏంది, మన భూములు పండించుకమేంది, ఏ విధంగా మనం ఉన్నాము అనేది ఒక్కసారి మనం ఆత్మవంచన చేసుకుందాం. ముఖ్యమంత్రి ఒక పల్లెటూరు నుండి వచ్చి అక్కడ అన్ని కులాల స్థితిగతులు తెలుసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు. మిగతా 28 రాష్ట్రాలల్లో వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళు పాలిస్తున్నారు. కానీ ఎవరికన్నా ఈ ఆలోచన వచ్చిందా అని చెప్పి నా కుల బాంధవులను నేను అడుగుతున్నా. ఆయన ఏ కులానికి ఏమి చేస్తే వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, బీదరికం నుండి
ఒక సంపన్నమైన రాష్ట్రంగా ఎదగాలని ఒక తాపత్రయంతోని ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి భూములకు నీళ్లు ఇచ్చింది. అట్లా కొన్ని ఒక కోటి చిల్లర ఎకరాలకు ఇవాళ నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇక్కడ మహబూబ్ నగర్ ప్రాజెక్టుల ద్వారా ఆనాడు మంత్రిగా హరీష్ అన్న కూడా ఉండి అన్ని విధాలుగా చేసిర్రు. ఇక ఒక్కటి మనకు భూములు ఈ రాష్ట్రంలో కురుమగొల్లలకే ఎక్కువ ఉన్నాయి భూములు. ఆ విధంగా లబ్ధి పొందుతున్నాం కూడా మనము. 11,000 కోట్లు పెట్టి ఇవాళ కొంతమందికి డబ్బులు పడ్డాయి, ఇంకా కొంతమందికి రాలేదు. గ్రామ గ్రామం తిరుగుకుంటా మేము చెప్పినాం, ఎవరికైతే రాలేదో మీరు మాకు ఒక లిస్టు ఎలక్షన్ తర్వాత తీసుకురండి, తప్పకుండా మా బాధ్యత ఇప్పిస్తాము అని. ఇవాళ నగతి బదిలీ చేస్తే అప్పిచ్చిర్రు, ఎవరితోనో ఒకరితోని పిటిషన్ ఎలక్షన్ కమిషన్ కేసి. ఇది గవర్నమెంట్ ఆపింది కాదు, గవర్నమెంటు ఫైనాన్స్ మినిస్టరు మన వర్కింగ్ ప్రెసిడెంటు రామన్న సీఎం మా కూర్చొని మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాక ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయి వీళ్ళు అకౌంట్లలో డబ్బులు వేసి ప్రలోభ చేసుకుంటున్నారు, ఓటర్లను ప్రలోభ చేసుకుంటున్నారు. కనుక బుద్ధి చెప్పవలసిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఏ ముఖ్యమంత్రి అయినా మన కులం గురించి, మన కుల బంధువులు కూడా సిద్ధిరామయ్య కానీ, లల్లు ప్రసాద్ యాదవ్ కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, ఆయన కుమారుడు కానీ చేసిండ్రు, ఎవరన్నా ఇచ్చిండ్రా, ఎవరు ఇయ్యలే. కానీ మన ముఖ్యమంత్రి ఇచ్చిండు మనకు. అవే కాకుండా ఇవాళ ఒక 500 కోట్ల రూపాయల వర్త్ చేసే 10 ఎకరాల భూమి ఇచ్చిండు, 10 కోట్లు ఇచ్చిండు. 2 ఆత్మగౌరవాల బిల్డింగులు తయారైనాయి, కలర్లు అవుతున్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మనం ఇనాగరేషన్ పెట్టుకుంటాం. ఆ ఆత్మగౌరవ భవనాలు ఎందుకయ్యా, సిటీలో ఉన్న పిల్లలకు కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో ఉన్న జిల్లాలకెళ్ళి వచ్చే పేద విద్యార్థులకు ఉచిత భోజనం పెట్టి సౌకర్యం ఏర్పాటు చేసి చదువుకునేటందుకు ఈ ఆత్మగౌరవ భవనాలు, ఇంకా వేరే దేనికో ఇచ్చేటందుక. ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాం. ఆ మహనీయునికి, మన ముఖ్యమంత్రికి ప్రతి వ్యక్తి ప్రతి కులం గురించి ఆయనకు అన్ని విధాలుగా తెలుసు, మనకు అన్ని విధాలుగా చేస్తున్నాడు. కనుక ఒక్కటి ఇప్పుడు మన ముందున్నది, నేను ఎందుకంటే ఎక్కువ మంది మునుగోడోళ్ళే వచ్చిర్రు కనుక నేను ఒక్క మాట అడుగుతున్నా, ఇవాళ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? తిన్నదరగకు వచ్చింది, పైసల ఆశకు వచ్చింది. 18,000 కోట్లు వస్తే 5,000-6,000 కోట్లు నేను మిగులుతాయి, దాని గురించి ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక ఎందుకు వస్తుంది? మొన్న హెల్త్ బాగాలేక మన నరసింహన్న చనిపోయిండు, నోముల నరసింహన్న, అది ఉప ఎన్నిక. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవడు చచ్చిపోయిండు అని వచ్చింది. కనుక ఒక్కటే చెప్తున్నా, ఒక్క మాట మీద మనం ఉండాలి. ఇంకా కొన్ని మనం సాధించుకునేటివి ఉన్నాయి. ఒగ్గు కళాకారులకు ఒక ఫెడరేషను, మా ఇద్దరు మహానుభావులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కనుక మా ఒగ్గు కళాకారులకు ఒక ఫెడరేషను. ఎందుకంటే ఆ సాంస్కృతిక విభాగంలో తీసుకున్న వాళ్ళ దాంట్లో మా వాళ్ళని ఒక్కళ్ళు తీసుకోలే. నేను ఆయన క్వశ్చన్ అడిగినాడు, మా రామన్న కూడా కౌన్సిల్ ఉన్నాడు. కనుక మేము రిప్రజెంటేషన్ పెడతాము, చాలా ఉన్నాయి, మనం చేసుకునేటివి చాలా ఉన్నాయి. పెద్దలు ఇంకా వేరే మీటింగ్కు కూడా పోవాలి, నేను జర చాలాసేపు మాట్లాడాలి అనేది అనుకున్నా, ఇక ఆ అవకాశం లేదు. ఏది ఏమున్నా నేను 90% కంప్లీట్ చేసిన, ఇంకొక 10-12 ఊళ్ళు పోయేది ఉన్నది. ఎక్కడ పోయినా 98% జర మీరు కూడా నా కుర్మ బంధువులు కానీ యాదవ బంధువులు కానీ అందరూ ఊళ్ళ ఎవడన్నా పిలగాడు కొద్దిగా జర ఏదన్నా చేస్తుంటే సరిదిద్దవలసిన బాధ్యత అటు పెద్ద గొల్లది ఇటు పెద్ద కుర్మది.
ఈ విధంగా మీరు విలేజ్లల్లా ఒక కట్టుబాటు చేయండి. మన దగ్గర ఉన్నది ఇంకా నడుస్తున్నది కనుక మీ అందరికీ క్షణార్థి చేస్తూ ఈ ఒక్క విన్నపాన్ని మీరు మన్నించాలి. తప్పకుండా కారు గుర్తుకు ఓటేయాలి, మన కేసీఆర్ను గెలిపియాలి, లేకుంటే ఆగమైతాము. మోటార్ల కాడ మీటర్లు పెడతారు, చాలా ఆగమైతాము. మళ్ళా వెనకటి 2014 కంటే ముందున్న రోజులు వస్తాయి. అందుకని ఆలోచించి ఒక్క ఓటు పొల్లుపోకుండా మీరు కారు గుర్తుకేయాలి, మన కేసీఆర్ అన్నను గెలిపియాలి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపియాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక క్షణార్థి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ శాసనమండలి చైర్మన్ ఏకే మల్లేశన్న గారికి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే యాదవ కుర్మల్ని ఒక కంటి రెప్పాలుగా చూసుకుంటున్న, ఒక ఈగ వాలకుండా కాపాడుకుంటున్న, ఒక అద్దం లాంటి మనసున్న మహారాజు గౌరవ మంత్రివర్యులు, పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. కుల బాంధవులకందరికీ నమస్కారాలు. కుర్మ సోదరులకు, సోదరిమణులకు అందరికీ క్షణార్థులు. ఈరోజు జరిగేటువంటి యాదవ కుర్మ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మరి రాష్ట్ర మంత్రివర్యులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు గారికి, గౌరవనీయులు సోదరులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు అన్న హరీష్ రావు అన్న గారికి, దయచేసి అక్కడిక్కడ తిరిగే వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. నేను ఇంతకుముందే మనవి చేసినట్టు ఒక అర్ధగంట అయితే మన పెద్దలు కూడా మాట్లాడతారు, ఆ తర్వాత బ్రహ్మాండంగా భోజనాలు చేసుకొని బయలుదేరదాం. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు లింగన్న యాదవ్ గారికి, గౌరవ సీనియర్ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ అన్న గారు, బుల్లం మల్లయ్య యాదవ్ గారికి, తమ్ముడు భగత్ గారికి, అదేవిధంగా చైర్మన్ బాలరాజు గారు, గౌరవ కుర్మ సంఘం అధ్యక్షులు రాష్ట్ర ఏయా బాబు, ఏ బాబు, ఏకే మల్లేశమ్మన్న గారు, క్యామ మల్లేశన్న గారు, ఇక పెద్దలు ప్రజాప్రతినిధులు ఉన్నారు, జిల్లా పరిషత్ ఉన్నారు, మున్సిపల్ ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. వేదిక మీద ఉన్న కుల బంధువులకందరికీ మరోసారి నమస్కారాలు. మా సభ అధ్యక్షులు అయోధ్య యాదవ్ గారికి కూడా నమస్కారాలు. మిమ్మల్ని ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మన సమన్వయ కర్తలకందరికీ కూడా నమస్కారాలు. ఏ బాబు ఏం లేదా, కూర్చోండి కూర్చోండి. మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమానికి మీరందరూ రావడమే కాకుండా, మీకందరికీ తెలుసు భారతదేశ రాజకీయ చరిత్రలో మన జాతి గురించి ఆలోచన చేసినటువంటి ఏకైక నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మన జాతి గురించి ఎవరు ఆలోచించిన దాఖలా లేవు. ఎలక్షన్లు రాగానే కుల సంఘాలు ఎక్కడ మనల్ని మచ్చిగా చేసుకోవడానికి మరి మాట్లాడినటువంటి దాఖలు ఉన్నాయి కానీ ఏ రోజు కూడా మన యొక్క బాధలు, మనకున్నటువంటి ఇబ్బందులని ఏ ప్రభుత్వాలు కూడా చూడలే. నిండు శాసనసభలు మన కోసం గొప్పగా మాట్లాడినటువంటి భారతదేశ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు,
ఈ రోజు గొర్రెల స్కీమ్ గురించి మరి గొల్ల కుర్మల గురించి గ్రామాలలో మాట్లాడుతుంది. ఈ సమస్యలు కొత్తయా? దీని గురించి ఎవరైనా ఆలోచన చేసిండ్రా? గత ప్రభుత్వాలు ఏ రోజున పట్టించుకున్నాయా? కానీ మన సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి మీరు కావచ్చు మేము కావచ్చు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి మా గొర్రెలు కావాలని మనం అడగలే, మన జాతికి గౌరవించాలని మనం అడగలే. ఒక ఉద్యమ నాయకుడే ఈనాటి ముఖ్యమంత్రి కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పట మరి వారు అన్ని ప్రాంతాలు పర్యటన చేశారు కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి, కుల వృత్తుల మీద ఆధారపడ్డ జీవితాల్లో వెలుగు నింపాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని వారు డిజైన్ చేశారు. మరి ఒక జాతి కోసం 11,000 కోట్ల రూపాయలు పెడతామని ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు ఆలోచన చేయలే. మొదటి విడత కింద మరి 50% ఆ కార్యక్రమాన్ని చేసుకున్నప్పుడు మరి అనుకోకుండా కరోనా వైరస్ వచ్చి మరి 2.5 సంవత్సరాలు అయింది. నేను మీ అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ముఖ్యమంత్రి గారు వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఒక మనసున్నటువంటి మహారాజు కాబట్టి మరి ఇప్పుడు కొత్తగా యాదాద్రి నల్గొండ ప్రాంతంలో నగదు బదిలీ ద్వారా చేయాలన్నటువంటి సంకల్పానికి వారు రావడం, ఒకప్పుడు యూనిట్ కార్డ్ 125,000 పెడితే కరోనా వైరస్లో మరి రేట్లు పెరిగినాయని చెప్పి 175,000 పెట్టమంటే మరి పెద్ద మనసుతో వారు అంగీకరించి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సరే, కొంతమంది దుర్మార్గులు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేసి టెంపరీగా 4 రోజులు ఆపగలుగుతారు తప్ప ఎలక్షన్ 3 తారీఖు 6 తారీఖు తర్వాత వాని అయ్య కూడా వచ్చి ఆపలేడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మీరు ధైర్యంగా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు గొల్ల కుర్మలకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గొర్రెలు బర్రెలే కాదు, కళ్యాణ లక్ష్మి వస్తే మనకు వస్తుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో భూములు ఎక్కువన్న వాళ్ళు ఎవరు, ఏ కులాల వాళ్ళకు భూములు ఎక్కువన్నాయంటే గొల్ల కుర్మలకు ఉన్నంత భూమి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. దాంట్లో కూడా రైతు బంధు రైతు బీమా వస్తుంది. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, తప్పకుండా మనకు మేలు చేసినటువంటి ప్రభుత్వానికి, మన కోసం ఆలోచించే మన ముఖ్యమంత్రి గారికి ఎల్లకాలం మనం అండగా నిలవలసినటువంటి అవసరం ఉన్నది. ఎవరో గాలి మీద వస్తారు, గాలి మీద మాట్లాడిపోతారు, కానీ నిరంతరం మన కోసం ఆలోచన చేసేది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడనే కేటీఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి చాలామంది పెద్దలు మాట్లాడినప్పుడు చాలా అంశాలు కూడా మాట్లాడారు. ఆ మాట్లాడిన పెద్దలు కూడా మరి చెప్పినటువంటి అంశాలను కూడా మరి రాసుకోవడం జరిగింది. తప్పకుండా ఈ విషయాలను మేము ముగ్గురం గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆ కార్యక్రమాలని మన యొక్క కమ్యూనిటీ కోసం మన జాతి కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ, ఇప్పుడు మనకు హరీష్ అన్న కేటీఆర్ గారు మాట్లాడతారు కాబట్టి ఒక అర్ధగంట సేపు మనం కూడా డిసిప్లిన్గా కార్యక్రమాన్ని విని తర్వాత భోజనాలు చేసుకున్న తర్వాత మన మన ప్రాంతాలకు బయలుదేరవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు మరి గౌరవ ముఖ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొంత హరీష్ అన్న గారిని సన్మానం చేయవలసిందిగా మన పెద్దల్ని అయోధ్య మరి ఎవరైతే సుధాకర్ రమ్మన్, దాంతోపాటు తొందరగా డిస్టర్బ్ అవుతుంది, మీరే వెళ్ళండి.
హలో, దయచేసి అందరూ కూర్చోవాలి, కూర్చోమని చెప్పండి. సుధాకర్, ఏ తమ్ముడు మాట్లాడేటప్పుడు నెక్స్ట్ పిలుస్తున్నా. మాట్లాడే ముందు పిలుస్తున్నా, ఎందుకు తొందర పడుతుడు? మీరు చెప్తాను కదా, ఏం ప్లాన్ చేస్తున్నాం కదా. ఉదయం గౌరవనీయులు, రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు అన్న హరీష్ అన్నను మాట్లాడవలసిందిగా కోరుతాను. గౌరవనీయులు, అయోధ్య యాదవ్ గారికి ఈనాటి మన కార్యక్రమ ముఖ్య అతిథి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారికి, మన హైదరాబాద్ కా షాన్ 40 ఏండ్ల నుంచి కూడా యాదవులకు గొల్ల కుర్మల ప్రతినిధిగా ఉన్నటువంటి మన అన్న ఆత్మీయులు శ్రీనివాస్ యాదవ్ గారికి, పార్లమెంట్ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, భగత్ గారు, మా మరి కురుమలకు కోసం నిరంతరం కృషి చేసేటువంటి శాసన మండలి సభ్యులు ఎగ్గి మల్లేశమన్న గారు, బాలరాజ్ యాదవ్ గారు, వేదిక మీద ఉన్న మా క్యామ మల్లేశమన్న గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు, మా గొల్ల కుర్మ ప్రతినిధులు, తెలంగాణ నలుమూలల నుంచి వచ్చినటువంటి మా గొల్ల కుర్మ సోదర సోదరీమణులు, బంధుమిత్రువులు అందరికీ పేరు పేరున శనార్తి. ఈ జనరల్గా నేను మా సిద్దిపేటలో యాదవులను కానీ మా కురుమోళ్ళని కలిసినప్పుడు ఒక ప్రేమ, ఒక ఆత్మీయత కనబడుతుంది వాళ్ళలో. మాట తప్పని వాళ్ళు, మడమ తిప్పని వాళ్ళు మా గొల్ల కుర్మ జాతి. ధర్మం ఎటువైపు ఉంటే ధర్మం వైపు నిలబడే జాతి మా గొల్ల కుర్మ జాతి. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో న్యాయం ధర్మం పాండవుల వైపు ఉంది కనుక పాండవుల వైపు నిలబడి ధర్మాన్ని నిలబెట్టిండు ఆ శ్రీకృష్ణ భగవాత్ముడు. ఇవాళ మీరు కూడా ఆలోచించండి, ఈనాడు మన కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి గారు గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన గొల్ల కురుమల కోసం ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిండు, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిండు, పరిపాలనలో కూడా భాగస్వామ్యం చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అసెంబ్లీలో నాకు తెలిసి గొల్ల కురుమల గొప్పదనాన్ని అద్భుతంగా చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల కంటే కూడా మా గొల్ల కురుమల తెలివితేటలు తక్కువేమి కాదు, అద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగిన వాళ్ళని చెప్పినటువంటి నాయకుడు ఇవాళ మన కేసీఆర్ గారు. గతంలో మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా, రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎన్సీడీ స్కీముకు గ్యారంటీ ఇవ్వమంటే ఇయ్యలే. ఎన్సీడీ వాళ్ళు అప్పు కింద మన రాష్ట్రానికి ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే మా గొల్ల కుర్మలకు గొర్రెపిల్లలు వస్తాయని చెప్తే నలుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి వరకు నలుగురు ముఖ్యమంత్రులు కూడా ఎన్సీడీ స్కీమ్కు గ్యారంటీ ఇవ్వలే, మన గొర్రె పిల్లలు రాలే. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినాక లోన్ అవసరం లేదు, 75% సబ్సిడీగా ఇవాళ గొర్రె పిల్లలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు అడిగినరా ఎవరన్నా, దరఖాస్తు పెట్టినరా మీరు? అడిగినారు కొంతమంది. ఏమడిగినారంటే నలుగురు ముఖ్యమంత్రులు ఎన్సీడీ స్కీమ్కు సంతకం పెట్టలే, ఎన్సీడీ స్కీమ్కు గ్యారంటీ ఇస్తే మాకు లోను మీద గొర్రె పిల్లలు వస్తాయని అడిగిండ్రు. కేసీఆర్ గారు అందరినీ కూర్చోబెట్టి లోను కాదు, అప్పు అవసరం లేదు, 75% సబ్సిడీ మీద గొర్రె పిల్లలు ఇస్తానని చెప్పిన నాయకుడు కేసీఆర్. ఇది మన కేసీఆర్ గారికి మన మీద ఉన్న ప్రేమ.
ఇయాల నోముల నరసింహయ్య గారు చనిపోతే భగత్ గారిని నిలబెట్టి ముఖ్యమంత్రి గారు వారిని తిరిగి ఎమ్మెల్యేగా చేసి మన పట్ల ఉన్న గౌరవాన్ని ప్రేమను చూపించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఎన్నో ఏళ్ళు పోరాడిండు, కానీ మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చి వారిని ఎమ్మెల్యే చేసింది కూడా మన కేసీఆర్ గారు. అంటే గొల్ల కుర్మలకు అన్ని రకాలుగా అవకాశం ఇచ్చింది. అంటే ప్రభుత్వంలో అటు చట్టసభల్లో ఎగువ సభల్లో రాజ్యసభలో చూస్తే బడుగు లింగయ్య యాదవ్ గారు, శాసన మండలిలో చూస్తే మా ఎగ్గి మల్లేశం అన్న, ప్రభుత్వంలో చూస్తే చాలా అనుభవజ్ఞుడు మా శ్రీనివాస్ యాదవ్ అన్న, అప్పుడప్పుడు మాకే మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఈ రకంగా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు, అభివృద్ధిలో సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మనకు పెద్దపీట వేసి గుండెలో పెట్టుకున్న నాయకుడు ఇలా కేసీఆర్ గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మా గొల్ల కుర్మలు ఎప్పుడూ ధర్మం వైపు ఉంటారు. ఇవాళ మన కేసీఆర్ గారు ఇంత మనకు చేసినప్పుడు మనము కూడా కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, కేసీఆర్ వైపు నిలబడి మనం సర్ది తిన్న రేవు దలవాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. వెనకట పెద్దలు ఒక పూట ఎవరైనా అన్నం పెడితేనే నీ కడుపు సల్లగుండా అన్నారు, కానీ మన కేసీఆర్ గారు మనకు బతుకు తెరువునిచ్చిండు. నాలుగు పూటలు కాదు, ప్రతిరోజు కడుపు నిండా అన్నం తినే విధంగా ఇవాళ అద్భుతంగా 75% సబ్సిడీతో స్కీములు ఇచ్చిన కేసీఆర్ గారికి మనందరం కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. నాకు ఒక మాట గుర్తొస్తూ ఉంది, కర్ణాటకలో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, అక్కడ రేవణ్ణ అని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఆయన మంత్రి ఉండే. ఈ గొర్రెల స్కీమ్ చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయిండు, ఇంత మంచి స్కీము ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి పెట్టలే. కానీ నేను కాంగ్రెస్లో ఉన్నా నా మనసు కేసీఆర్ను కలవాలి, కేసీఆర్కు గొంగడి కప్పాలి, కేసీఆర్ను అభినందించాలనిపిస్తుందని చెప్పి కర్ణాటక నుంచి హైదరాబాద్కు వచ్చి మన కేసీఆర్ గారిని ప్రగతి భవన్లో కలిసి గొంగడి కప్పి గొర్రెపిల్లనిచ్చి ధన్యవాదాలు చెప్పిపోయినటువంటి సంఘటన ఈరోజు మీకు గుర్తు చేస్తూ ఉన్నా. పాపం ఆయన కాంగ్రెస్లో ఉండి కేసీఆర్ గొంగడి కప్పిండని ఆయనకు నోటీస్ ఇచ్చింది, ఇస్తే ఇచ్చుకున్నావు అని ఆయన భయపడలే. ఆ రేవణ్ణ గారు ఏమన్నాడంటే, కేసీఆర్ గారు మంచి పని చేసిండు, దేశంలో గొల్ల కుర్మలకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ చేసిండు, కనుక నేను బరాబర్ గొంగడి కప్పుతా, ఎక్కువ మాట్లాడితే మళ్ళ కప్పుతా అని చెప్పిండట. సో అది ఇలా కేసీఆర్ చేసిన పని. మన రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు గనవర్తలేదు, కానీ పక్క రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ మంత్రి, పక్క రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులు వచ్చి కేసీఆర్ గారిని అభినందించి అద్భుతమైన పని మా జాతికి చేసినామని చెప్పి వాళ్ళందరూ కూడా మెచ్చుకొని పోతూ ఉన్నారు. ఇలా హైదరాబాద్లో మనకు ఒక అద్భుతమైన ఆత్మగౌరవ భవనం, రెండు అటు కురుమలది ఇటు యాదవుల భవనాలు దగ్గరికి వచ్చినాయి. మొన్న నేను పోయి చూసిన ఎటువంటి జాగాది, గండిపేట చెరువు మీద అక్కడ చూస్తే 50 కోట్లకు 100 కోట్లకు ఎకరం ఉండే జాగిచ్చిండు కేసీఆర్ మనకు. ఆడ మంచి భవనాలు అయినాయి. ఆ బహుశా నాకు తెలిసి ఒక 2-3 నెలల్లోనే మన యాదవ్ భవనం, కుర్మ భవనాన్ని కూడా మనం ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. అదొక ఆత్మగౌరవ భవనం మనం నిర్మించుకున్నాం. ఇవాళ మీరు ఆలోచించండి, ఇవాళ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంత మాట్లాడుతుండ్రు, అసలు బీసీల కోసం ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి, మా బీసీల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ పెట్టమంటే ఈ రోజు వరకు కూడా మంత్రిత్వ శాఖ పెట్టలే, ఏం చేసిందని. ఇవాళ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని కూడా లేదు. కానీ అదే మన కేసీఆర్ గారు ఇందాక మా సీనన్న చెప్పిండు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుకు ఉచిత కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ దురదృష్టం ఏంటంటే అమ్మ పెట్టదు అడక్క తిననీయదట, ఓ సామెత ఉన్నది వెనకట. మన రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు ఏమి చెయ్యరు, కానీ చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి ఆటంకాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నేను హుజూరాబాద్లో కూడా అక్కడ పోయి పనిచేస్తూ ఉంటి, హుజూరాబాద్లో దళిత బంధు ప్రోగ్రాం పెట్టిండు కేసీఆర్ గారు, అక్కడ కూడా బ్యాంకులలో డబ్బులు వేసిండ్రు, డబ్బులు వేస్తే ఆడ కూడా గిట్లే కంప్లైంట్ చేసిండ్రు. ఈ డబ్బులు ఉండయి, ఎన్నికలు కాగానే ఈ డబ్బులు వాపస్ పోతాయి, ఈ డబ్బులు మీకు రావు అని చెప్పి దుష్ప్రచారం చేసింది. కానీ జరిగిందేంది, ఎన్నికలు అయిపోయినాయి,
24,000 దళిత కుటుంబాలు ఇవాళ అద్భుతంగా హుజరాబాద్ లో దళిత బంధు అమలైంది. ఇవాళ వాళ్ళందరూ కూడా బాగుపడతా ఉన్నారు. ఇవాళ రేపు మన దగ్గర కూడా ఇవాళ మన అకౌంట్ లో డబ్బులు వేపించిండు మన శ్రీనివాస్ యాదవ్ అన్న. ఎందుకంటే ఆయన ఈ అవినీతి తగ్గాలని, మీకు నచ్చిన చోట మీకు నచ్చిన విధంగా గొర్రెలు కొనుక్కోవాలని శ్రీనివాస్ యాదవ్ అన్న పట్టుబట్టి మీ అకౌంట్లలో డబ్బులు వేసిండు. ఇవాళ ఇక్కడ కూడా అదే దుష్ప్రచారం. ఇవి రావని, ఇవి సీజ్ అవుతాయని, పోతాయని జూటా మాటలు, దొంగ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు హుజూరాబాద్ లో ఎట్లయితే అమలైందో, రేపు మా శ్రీనివాస్ యాదవ్ అన్ననే మీ దగ్గరికి వచ్చి 5వ తారీఖు తర్వాత మళ్ళీ ఎప్పట్లాగా మీకు గొర్రెలు కొనిస్తారు, మీకు నచ్చిన చోట మీరు నచ్చిన విధంగా కొనుక్కునే అవకాశం కల్పిస్తారు. అంటే వాళ్ళు ఇచ్చేదేమీ లేదు, కానీ చేస్తున్నటువంటి వాళ్ళకు ఆటంకాలు పెట్టడమో అడ్డుకోవడమో అంతకు మించి వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. దయచేసి మీరు ఆలోచించండి. ఇంత బాగా మనకు ఇన్ని పథకాలు వచ్చినాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా కరెంటు బాధలు మీకు తెలియని కావు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్, దొంగ రాత్రి వచ్చే కరెంటుతో ఎన్ని బాధలు పడ్డారో కూడా మీకు తెలియనిది ఏం కాదు. ఇవాళ కరెంటు బాధలు లేకుండా చేసిండు మన కేసీఆర్ గారు. ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఇంత బాగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు ఉంటే ఇంకొక వైపు ఢిల్లీలో ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం, వాళ్ళు చేసింది ఏముంది? సిలిండర్ ధర 400కెళ్ళి 1200 చేసిండ్రు. ఇవాళ బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టండి, మీ ఇంటికాడికి బిల్లులు పంపండి అంటున్నారు. పంపాలనా? మీటర్లు పెట్టాలనా? బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెట్టాలనావే పెట్టాలనా? వద్దంటోళ్ళు ఒకసారి చేయలావట్టని చూస్తాం. వద్దంటోళ్ళు చేయలావట్టుండ్రి, అందరు వద్దంటున్నారు. మరొక విషయం ఆలోచించండి. నేను ఆర్థిక మంత్రిగా ఉన్నా, వాళ్ళు మాకు ఉత్తరం పంపిండ్రు, మీరు బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టమని సంతకం పెట్టి పంపితే ఏడాదికి 6,000 కోట్లు ఇస్తాం, 5 ఏళ్ల మీద 30,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ మన నాయకుడు కేసీఆర్ ఏమంటాడంటే, నీ 30,000 కోట్లు నాకు అవసరం లేదు, నాకు 65 లక్షల మంది రైతుల యొక్క బాగే నాకు ముఖ్యం, నా గొంతులో ప్రాణముండంగా ఈ బోర్ల కాడ బాయిల కాడ మీటర్లు పెట్టను అని చెప్పిన నాయకుడు ఇవాళ మన కేసీఆర్ గారు. ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా మనల్ని మోసం చేస్తారు. ఆనాడు సిలిండర్ ధర 400 ఉన్నప్పుడు ఏం చెప్పిండ్రు? మేము ధర పెంచుతాం, 400 మీ అకౌంట్లో వేస్తాం నెల నెల అన్నారు. ప్రతి సిలిండర్కు 400 వేస్తామన్నారు. 4 రోజులు వేసిండ్రు, 400 300 అయింది, 300 200 అయింది, ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. రేపు మీటర్ పెట్టమంటారు, బిల్లు పంపిస్తారు, ముక్కు బిండి బిల్లు వసూలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే, న్యాయం గల్లవాళ్ళు, ధర్మం వైపు నిలబడేటువంటి మీ జాతి ఇవాళ ఒకటే ఆలోచించండి. మనకి ఇంత బాగా రైతు బంధిచ్చి, కరెంట్ ఇచ్చి, కళ్యాణ లక్ష్మి ఇచ్చి, గొర్రె పిల్లలు ఇచ్చి మన జాతి గౌరవాన్ని నిలిపినటువంటి టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి వైపు నిలబడండి, ధర్మానికి వైపు నిలబడండి, ధర్మాన్ని నిలబెట్టండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. కొంతమంది జూటా మాటలు, దొంగ మాటలు, పూటకో మాట, ఏ రోటికాడ ఆ మాట మాట్లాడే వాళ్ళు వస్తుంటారు. అటువంటి బట్టే బాజీగాళ్ళకు, జూటే బాజీగాళ్ళకు మీరే తగిన గుణపాఠం చెప్పాలి. ఏది న్యాయమో, ఏది అన్యాయమో మీరు పసిగట్టగలుగుతారు. 100,000 గొర్రె పిల్లల్లో దేనంటే దాన్ని ఒక క్షణంలో దొరకబట్టగలిగే శక్తివంతులు మీరు. మీరు ఎవరు మనకు అన్నం పెట్టిండ్రు, ఎవరు మనకు న్యాయం చేసిండ్రు, రేపు ఎవరు మనను ఇంకా బాగా ముందుకు తీసుకుపోతారో ఒక్కసారి ఆలోచించండి. అందువల్ల మా గొల్లకుర్మ సోదరులు, మరి ఆనాడు శ్రీకృష్ణుడు ఎట్లయితే న్యాయాన్ని, ధర్మాన్ని నిలబెట్టిండో, ఈ పోరాటంలో కూడా మీరు ధర్మాన్ని నిలబెట్టండి, న్యాయాన్ని జయించండి అని చెప్పి మీ అందరికీ సవినయంగా పేరు పేరున మనవి చేసుకుంటూ, ఇంత గొప్పగా ఇవాళ మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఇంకో విషయం కూడా గుర్తు చేయాలి మీకు, కొమరెల్లి మల్లన్న దేవుడికి గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వం మన యాదవులను చైర్మన్గా చేయమంటే ఏ ఒక్కరు కూడా చేయలే. కానీ కొమరెల్లి మల్లన్న దేవుడికి గొల్ల కురుమలను చైర్మన్ చేసిన ఘనత కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇవాళ ఇక్కడనే ఉన్నాడు మా సంపత్. సంపత్ను మొదటిసారి
కొమరల్లి మల్లన్న దేవుడికి గొల్ల కుర్మల్ని చైర్మన్ చేసిండు మన కేసీఆర్. ఇలా ఆ బీరప్ప జాతరలు కానీ గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి ఆ మల్లన్న దేవుడి గుడి ఇలా అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆయన అడిపోతే తాగడానికి నీళ్లుండకపోవు. ఇప్పుడు పోయి చూడండి కొమరల్లి మల్లన్న గుడి ఎట్లా అభివృద్ధి జరుగుతూ ఉందో. వెండి దర్వాజలు, బంగారు కిరీటాలు, మరి 100 రూమ్లతో ఉన్న సత్రాలు, అద్భుతమైన రోడ్లు, త్రాగునీరు, ఆ ప్రాంతంలో ఒక మినీ ట్యాంక్ బండ్తో చెరువు, ఇవాళ అద్భుతంగా మల్లన్న దేవుడు దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కూడా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్ గారిది అని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, మరి ఇంకా మనం ముందుకు సాగాలి. మరి సాగాలంటే మనం కేసీఆర్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించుకొని ముందుకు పోదామని మనవి చేసుకుంటూ, జై తెలంగాణ. మన ముఖ్య అతిథి మన యువ నాయకులు తారక రామారావు గారిని ఫస్ట్ సన్మానం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న ఇట్లేనా, ముందుకు రండి. అరే 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 ఏందా కొంత ఇంకా ఒక్కటి చాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి కూర్చోండి. ఈనాటి ముఖ్య అతిథి మన యువ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మాచులు సోదరులు, గౌరవనీయులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలైతుందా? సీనియర్ మాకు కూడా బో పెట్టలేదు, మీకు కూడా పెట్టలేదు. మా కెరికే 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కువ ఏం లేదు. పెద్దలు అన్ని విషయాలు చెప్పినరు. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరికి కూడా ఆప్తుడు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు, రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న ఎగ్గే మల్లేశం గారు, గౌరవ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు అంజయ్య యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, సోదరుడు నోముల భగత్ గారు, మరి పెద్దల సభలో ఢిల్లీలో మనందరి తరపున తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తున్న గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరుడు బాలరాజ్ యాదవ్ గారు దూదిమెట్ల అన్న, పెద్దలు స్థానికుడు రంగారెడ్డి జిల్లా ముదుబిడ్డ అన్న క్యామ మల్లేష్ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా డీసీసీబీ అధ్యక్షులు నాగభూషణం గారు, సాయిచంద్ గారు తమ్ముడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, గద్వాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి సరిత గారు, మా కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తమ్ముడు మాజీ మేయర్ హైదరాబాద్ బొంతు రామ్మోహన్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాజారాం గారు, రాఘవ్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, ఇంకా పేరు పేరున స్వామి గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరి పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయటకు తిట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. సీనన్న అన్ని విషయాలు చెప్పినారు, హరీష్ అన్న అన్ని విషయాలు కూడా చెప్పినారు. నాకు చెప్పేటందుకు 2 విషయాలు మిగిలినాయి. మొదటిది, తెలంగాణ రాకమునుపు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల పరిస్థితి, మన కుల వృత్తికి సంబంధించిన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 221,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు ఉండేది. ఈరోజు ఆ సంఖ్య పెరిగి 761,000కు చేరుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 2 విడతలు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో,
దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే. ఇప్పుడే అన్న చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉండే కుల వృత్తులకు జీవం పోయాలి, అక్కడ ఉండే ఆర్థిక పరిపుష్టి పెంచి, అక్కడ మీ సత్తా పెంచి బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో 11,000 కోట్ల రూపాయలతో, ఒకటి కాదు రెండు కాదు 11,000 కోట్ల రూపాయలతో రెండు విడతలుగా గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు తిడతారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట మాట అంటారు, ఇది చేయలే అది చేయలే అంటారు, కానీ ఎట్లున్నది పని అంటే, ఇగో కేసీఆర్ గారి పనికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పనికి మా రాజకీయ ప్రత్యర్థులు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా గారు స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ తెలంగాణలో ఉన్న పథకాలు 1 ఉన్నాయి మొత్తం భారతదేశంలో అని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ అక్కడ ఒక ఆయన ఇక్కడ ఒక ఆయన తిట్టొచ్చు, నోటికొచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడచ్చు, కానీ చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటుంది అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. దానికి ఒక తార్కాణం, ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ పురుషోత్తం రూపాల కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన, ఆయన ప్రశంస. ఇంకొక కేంద్ర మంత్రి, మనం ఈ జీవాల కోసం ప్రతి మండలానికి ఒక అంబులెన్స్, 1962 నంబర్తో ప్రతి జీవం బాగుండాలి, మనుషులు ఎట్లా బాగున్నారో జీవాలు కూడా బాగుండాలనే ప్రయత్నం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ పథకాన్ని చూసి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు అంబులెన్స్ ఎక్కి అంబులెన్స్లో ఉన్న పథకం చూసి, అంబులెన్స్లో ఉన్న అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి దేశంలోనే 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశంసించిన వార్త ఇది. ఇది మాత్రమే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం, భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నది, అక్కడ ఉన్న కర్ణాటక ఫిషరీస్ డెవలప్మెంట్, అక్కడ ఉండే షీప్ డెవలప్మెంట్, మాజీ చైర్మన్ పండిత్ రావు అనే వ్యక్తి వచ్చి మన చైర్మన్ గారు బాలరాజ్ యాదవ్ గారిని కలిసి, మా కర్ణాటకలో ఇటువంటి పథకం లేదు, మా బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకం లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చెప్పి పోయిన మాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, చాలాసార్లు ఏమవుతుందంటే, మనకు మన రాష్ట్రంలో ఉండడం వల్ల బయట ఏం జరుగుతుందో మనకు తెలుస్తలేదు, బయట వాళ్ళు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం మనకు అర్థమవుతలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు గొల్ల కురుమ సోదరుల కోసం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతలేవు అనేది వాస్తవం. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, ఆయన నినాదం ఒకటే, పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదు, మన తాతల నాటి కుల వృత్తులు కూడా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది కేసీఆర్ గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా పెద్దలు, మొత్తం పశుసంవర్ధక శాఖ మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నది. మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడండి, మీ ఆశీర్వాదం అన్ని పరీక్షా సమయాల్లో మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ బాగుండాలని మనొక్కసారి కోరుకుంటూ, జై తెలంగాణ. ఒక రెండు విషయాలు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఒకటి, పెద్దలు గౌరవనీయులు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారికంగా జరపాలన్న డిమాండ్ ఏదైతే ఉన్నదో తప్పకుండా తీసుకుంటాం. రెండవది, సదర్ పండుగ ఈరోజు హైదరాబాదే కాదు, అన్ని పట్టణాలకు విస్తరించింది. సదర్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా జరిపే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించినందుకు గట్టిగా సీనన్నకు ఒక్కసారి చప్పట్లతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అభినందనలు. జై తెలంగాణ.